ఓం నమో నారాయణ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఆదాన్ ప్రేక్షకులకు స్వాగతం వాసుశాస్త్ర రీత్యా చాలామంది ఇటీవల కాలంలో ప్రశ్నిస్తున్నారు అయ్యా మేము కొత్తగా గృహం కడదాం అనుకుంటున్నాం ఈ మాసం మంచిదేనా అని అసలు శాస్త్ర రీత్యా గృహాన్ని కట్టేటప్పుడు ఏ మాసాలు చాలా గొప్పవిగా ఉంటాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను తెలుసుకోవాలి తప్పనిసరిగా గృహారంభం చేయటానికి యోగ్యవంతమైనటువంటి మాసాలు మొట్టమొదటగా వైశాఖ మాసం శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం ఫాల్గుణ మాసం ఇవన్నీ కూడా గృహ నిర్మాణానికి యోగ్యకరమైనటువంటి మాసములుగా గుర్తిరగండి మిగిలిన మాసాల్లో గృహారంభము అనేటువంటిది చేయనే చేయకూడదు అలా చేసినట్లయితే నష్టం వాటిల్లుతుంది సుమా నష్టానికి గురవుతారు ఏ వ్యక్తి అయినా సరే ఒక నూతన గృహం కట్టేటప్పుడు పరిసరాల వాస్తుని కూడా చూడాలి ఆ రోడ్డు ఎటువైపుకు వెళ్తుందో చూడాలి ఎన్ని రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఆ ఇంటికి అని కూడా చూడాలి రాజవీధి ఎటువైపు పెడితే బాగుంటుందని చూడాలి అందరూ నడిచేటువంటి వీధి రాజవీధి విశాలంగా ఉన్న వీధి రాజవీధి అవుతుంది ఈ రాజవీధిలో తాను కట్టబోయే ఇంటి ఎదురుగా వైద్యశాల ఉందా అలాగే మాంస దుకాణాలు ఉన్నాయా అలాగే దేవాలయం కొద్ది దూరంలోనే ఉందా ఇవన్నీ పరిశీలించవలసి ఉంటుంది ఇలాగనక ఉండేట్లయితే ఆ స్థలాన్ని కొనుగోలు చేయకూడదు ఎప్పుడైనా సరేనండి ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు అద్దెకిద్దాము అనేటువంటి భావంతో వైద్యశాలకి కనుక మీరు ఇచ్చినట్లయితే కింద పోర్షన్లో మీరు అద్దెకున్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలే ఉంటాయి బీకాషస్ వైద్యశాల అనేటువంటిది ఎదురుగానే ఉండకూడదు అసలు గృహానికి అటువంటిది ఇంటిపైనే పెట్టుకొని కింద కాపురం చేస్తానంటే ఎట్లా హోమియో వైద్యం అంటే అది వేరు రోజు నరగడం ఇలాంటివి ఉన్నాయి అనుకోండి ఎదురుగా మాంస దుకాణాలు ఇక పొద్దున్నే లేస్తూ ఆ మాంస దుకాణం చూడటమా ఇక ఏం కలిసి వస్తుంది లక్ష్మీదేవి మీకు అలాగే దేవాలయం దగ్గరగానే ఉందనుకోండి దాని యొక్క ప్రభావం అంతా మీ ఇంటి మీద పడుతుంది కాబట్టి రెండు వందల అడుగుల దూరంలో ఉండాలి దేవాలయం ఎప్పుడైనా సరే ఇంటికి అలా ఉన్నటువంటి చోట మీరు ఇల్లు కట్టుకోవచ్చు తప్పు లేదు వాస్తుశాస్త్రంలో ముఖ్యమైన విషయం ఏంటంటే శివాలయానికి ఎదురు విష్ణు ఆలయానికి వెనక గృహ నిర్మాణాలు చేయకూడదు అన్నారు శివాలయానికి ఎదురుగా గృహ నిర్మాణం చేస్తే ఎప్పుడూ కష్టాలే ఉంటాయి వైష్ణవాలయానికి వెనకాల కడితే ఎప్పుడూ కష్టాలే ఉంటాయి ఇది వాస్తుశాస్త్రంలో గొప్ప నిబంధన ఎప్పుడు ఆ బజార్లో దేవాలయం రెండు వందల అడుగుల దూరంలో ఉన్నప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు తప్పులేదు ఇకపోతే గృహం కట్టుకునేటువంటి యజమాని భార్య గర్భవతి అయినప్పుడు ఐదు నెలలు దాటి గనక ఉన్నట్లయితే గృహ నిర్మాణం చేయకూడదు గృహ నిర్మాణం పెట్టుకున్నామంటే గురువుగారు గురువు గారు మా ఆవిడకి ఐదో నెల నిండింది ఆరో నెల వచ్చింది నేను శంకుస్థాపనలో కూర్చోవచ్చా అంటారు కూర్చోడానికి వీల్లేదు అసలు శంకుస్థాపన చేయకూడదు గృహ నిర్మాణమే చేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే వివాహమైన సంవత్సరంలో గృహారంభం చేయకూడదు మీ ఇంట్లో వివాహం చేశారు ఆ సంవత్సరంలోనే గృహారంభం ప్రారంభిద్దామంటే ఎట్లా అసలే ఖర్చుల్లో ఉన్నారు వివాహం చేసి పైగా ఏదో ఖర్చు ఆర్థిక దుస్థితి ఏర్పడదా బాగా కోడీశ్వరులైనా సరే ఏదో సమస్య వస్తూ ఉంటుంది అందుచేత వివాహమైన తరువాత సంవత్సరం వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ గృహారంభం చేయరాదు ఒక మాసము యొక్క తిథి వరకు మాసాంతమున త్రయోదశి చతుర్దశి అమావాస్య తిథులలో గృహారంభము చేయకూడదు తిథుల్ని బట్టి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని గృహ నిర్మాణానికి వలసినటువంటి విధి విధానాన్ని జ్యోషిష్యులను అడిగి తెలుసుకొని గృహ ఆరంభం ఎప్పుడో మీరు నిర్ణయం చేసుకోవటం ఉత్తమోత్తమైన పద్ధతి సర్వే జనా సుఖినోభవంతు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక